राष्ट्र पुलिस संक्षेम कोसम प्रभुत् अनेक कार्यक्रम अमल राष्ट्र सांघिक संक्षेम शाख मंत्री मेरुगु नागार्जुन वेल्लडिंचारु। शुक्रवार बापट्ल टाउन पोली स्टेशन वोली अमरवीर संस्मरण वारोत्सवा घन निर्वहिंचारु। ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షణకు పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుందని అన్నారు। భారతదేశంలో 1959వ సంవత్సరంలో జరిగిన సంఘటనలో మరణించిన పోలీసులకు గుర్తించుకోవడానికి అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు। ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు। విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి ప్రజల ప్రాణ ఆస్తిని కాపాడతారని తెలిపారు। పోలీసు సాహసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు। ఐపిఎస్ గారు బాపట్ల ఆర్డిఓ శ్రీ రవీంద్ర గారు అడిషనల్ ఎస్పి అడ్మిన్ శ్రీ మహేష్ గారు अमरवीर संस्मरण दिनोत्सव सदर्भंग स्मृति परेड की मुख्य अतिथि सांघिक संक्षेम शाखा मंत्री श्री मेरु नागार्जुन एमएलसी श्रीमती पोतुल सुनीता गारिकी डिस्ट्रिक्ट कलेक्टर अंड मैजिस्ट्रेट श्रीमती विजयकृष्णन गारिकी इतर अधिकारुलु अनधिकारुलु आहुतुलु महिला पोलीसुलु విద్యార్థిని విద్యార్థులు పత్రికా విలేకరులు మీడియా అందరికీ కూడా ఈ సందర్భంగా బాపట్ల జిల్లా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। బాపట్ల రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ శ్రీ రవీందర్ గారు అడ్మినిస్ట్రేషన్ శ్రీ మహేష్ గారు తర్వాత బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేస్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారు ఐఏఎస్ గారు ముఖ్య అతిథి శ్రీ మేరు నాగార్జున గారు పుష్పాంజలి ఘటించారు। తల వంచి సెల్యూట్ చేయవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం। యూనిఫామ్ లో ఆఫీసర్ కూడా శోక్ శాస్త్ర ఏమైనా జరిగితే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇస్ ఆల్వేస్ ఏ పోలీస్ మ్యాన్। ఎక్కడైనా ఏమైనా జరిగినా ఎక్కడైనా అన్యాయం జరిగినా ప్రజలు ఫస్ట్
పోలీస్ దగ్గరికి న్యాయం కోసం వస్తారు. సో ఈరోజు మనం ఈ సందర్భంగా ప్రతి సమయం రాత్రి అయినా పగలైనా ఎండైనా వానైనా పోలీస్ వారు ఎప్పుడు కూడా 24 గంటలు వాళ్ళ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళు చేసిన ఉద్యోగం అన్ని ఉద్యోగాల కంటే బహుశా చాలా ఎక్కువ కష్టమైనది. వాళ్ళకంటే కూడా వాళ్ళ కుటుంబాలు చేసిన త్యాగాలు, వాళ్ళ కుటుంబాలు చేసిన పడిన కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. మన ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ పాత్ర చాలా కీలకమైన ఉంటుంది. మన సమాజంలో శాంతి భద్రత లేకుండా ప్రజల ప్రాణాలని ప్రజల ఆస్తి రక్షణ లేకుండా ఉంటే ఏ సమాజంలో కూడా అభివృద్ధి ఉండదు. సో మన సమాజం అభివృద్ధి చెందాలంటే పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, శ్రీ మెరుగున నాగార్జున గారికి, బాపట్ల జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ విజయకృష్ణన్ గారికి, అడిషనల్ శ్రీ మహేష్, అందరూ పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబాలు, మీడియా మిత్రులు, అందరూ విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. సో ఈరోజు మనము మన కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో మొట్టమొదటిసారి 21 అక్టోబర్ రోజున పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము. 1959లో హాట్ స్ప్రింగ్స్ లద్దాఖ్లో జరిగిన ఒక సంఘటనలో 10 మంది పోలీస్ వారు ఇండో చైనా బార్డర్ మీద ఫైరింగ్లో చనిపోయారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మన దేశంలో మనము పోలీస్ కమెమరేషన్ డే 21 అక్టోబర్ రోజున ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. పోలీస్ అంటే దేశ వ్యవస్థలోనే ఈ సమాజాన్ని ఒడుతుడుకుల భారీ నుంచి ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావటానికి ప్రధాన భూమిక పోషించే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అనేక ప్రాబ్లంలు ఎదురు చూసి వాటిని తట్టుకొని కూడా ఎక్కడ ఇంబ్యాలెన్స్ లేకుండా, ఎక్కడ అన్టూవర్డ్ ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా బాధ్యతాయుతంగా వారి భుజాన వేసుకొని పరిపాలనా సరళిలో ప్రధాన భూమిక పోషించే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. 1959లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కువ మంది పోలీసులు చనిపోయిన తర్వాత దానికి జ్ఞాపికగా ఈరోజు ప్రతి సంవత్సరము పోలీస్ అమరవీరుల యొక్క సంస్కరణ దినోత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు బాపట్లలో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే అసూలు బాసారో, ఎవరైతే ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోయారో వారిని గట్టికి తెచ్చుకునే విధంగా, వారిని స్మరించుకునే విధంగా, తద్వారా వ్యవస్థలో పనిచేసే వారికి ఒక మోరల్ సపోర్ట్ అనేది, వారి కుటుంబాలకు కూడా ఒక భరోసా అనేది రావడానికి ఆస్కారం కలిగే విధంగా మనము నడవడానికి అవకాశం కలుగుతా ఉంది. ఈరోజు నిజంగా పోలీసు వ్యవస్థను చూస్తూ ఉంటే రాజకీయాల్లో ఉండే మేము కానీ, సమాజంలో ఉండే పౌరులు కానీ, ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ లాండర్ ప్రాబ్లం వచ్చినా పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటమో, పోలీస్ స్టేషన్కి రావటమో, తద్వారా వారు వచ్చి నిలబడి వ్యవస్థలో వారి యొక్క ఫందాలు సక్రమైన మార్గంలో నడిపించి సమాజానికి పౌరులకు ఉపయోగపడే విధంగా చేసేదానిలో ప్రధాన భూమిక, ప్రధాన భరోసా వ్యవస్థ. అదే కాకుండా దేశంలో మరి దేశంలో ఉన్నటువంటి అరాచక శక్తుల విషయంలో కానీ, దేశంలో జరుగుతున్నటువంటి
అప్రజాస్వామిక విధానాలకు సంబంధించి అరికట్టడంలో పోలీసుల పాత్ర అమోఘం. ఇలాంటి వ్యవస్థలుగా ఏర్పడినటువంటి జిల్లా చాలా డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా డైనమిక్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ఎస్పీ గారిని అందించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తుంది. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా ఈ జిల్లా మంత్రిగా ఏ ప్రాంతంలో కూడా ఏ కాన్స్టెన్సీలో కూడా ఎక్కడ చిన్న చీమ చిటుకుమంటే వ్యవస్థకు వచ్చి ఎస్పీ గారికి తెలిసే పరిస్థితులు ఈరోజు క్రియేట్ అయి ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కాన్సల్టేషన్ అదే ఈ రాష్ట్రంలో పార్టీలు చూడొద్దని ప్రజలకు సహాయం అందాలని సక్రమైన పద్ధతిలో పనిచేయాలని సంక్షేమ పథకాలు కూడా డైరెక్ట్గా తీసుకెళ్లాలని చెప్పే ముఖ్యమంత్రి దొరకటం తద్వారా ఆయన ద్వారా పనిచేసే వ్యవస్థలో పోలీసు వ్యవస్థ చాలా డైనమిక్గా ఉండటం అనేది ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ ఈరోజు ఎస్పీ గారుతో పాటు కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. ఏదన్నా చిన్న విషయం జరిగితే కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అయ్యే తీరు నిజంగా ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు ఈ సమావేశం పోలీస్ సమరవీరులకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైన కార్యక్రమం. తద్వారా రాబోయే రోజుల్లో ఏ వ్యవస్థలో పనిచేసే వారికి కూడా ఒక భరోసా ఉండటానికి ధైర్యంగా ముందుకెళ్ళటానికి వారందరినీ ధైర్యంగా అసూలు బాసిన వాళ్ళని గుర్తుంచుకోవడానికి ఆస్కారం కలిగే సమావేశంగా భావిస్తూ ఈ కార్యక్రమం అంటే ఎందుకు 21 అక్టోబర్ సెలబ్రేట్ చేస్తున్నాము అని ఎస్పీ గారు వివరంగా చెప్పారు. సో అది గురించి ఆలోచించినప్పుడు నాకు ఒకటే పాయింట్ గుర్తుకు వచ్చింది, అంటే ఒక మనిషి అల్టిమేట్గా సాక్రిఫైస్ చేయాలి అంటే మన చుట్టాలు కాకుండా ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి కోసం మన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేయడం. అలాంటి సాక్రిఫైస్ని ఒక క్షణం కూడా ఆలోచించకుండా పబ్లిక్ సర్వీస్లో జాయిన్ అయిన రోజు నుంచి, మీరందరూ యూనిఫామ్ వేసుకున్న రోజు నుంచి ఒక క్షణం కూడా ఎవరో వీళ్ళు వీళ్ళ కోసం నేను నా ప్రాణాన్ని చేసుకోవాలా అని అనుకోకుండా చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వమైన ధన్యవాదాలు. అంటే మీరు కాపాడుతున్న లక్షల లక్ష మందిలో నేను కూడా ఒక మనిషి కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే అంటే ప్రతి జనరేషన్లో ఒక టైప్ ఆఫ్ ఎనిమీస్ని మనం ఫేస్ చేసి వస్తాము. మన దేశం పుట్టినప్పుడు ఒక అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది. ఇప్పుడు 75 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మన ఎనిమీస్ అనేది మారిపోయారు. ఇప్పుడు రోడ్డు మీద కొట్టుకున్న వాళ్ళు కాదు మన ఎనిమీస్, ఇన్విజిబుల్ ఎనిమీస్ అని డ్రగ్స్, నేను గ్యాంగ్ వార్స్, లాట్ ఆఫ్ థింగ్స్, ఈవెన్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ బీ లూటర్. సో అది అన్నిటిలో మొదటికి వచ్చి మన జిల్లా కోసం ప్రజల కోసం పోరాడుతున్న ఒకటే డిపార్ట్మెంట్ మీది. మీ అందరికీ ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు, కానీ మీరు తీసుకున్న ఎఫర్టు ఒక్క ఒక్కటిని అసలు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చాలా ప్రైడ్గా నేను తీసుకుంటున్నాను.